వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాంలో భాగంగా కరోనా టైంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ కరోనా మహమ్మారి వల్ల తన గ్రామ పంచాయతీ ప్రజలను కాపాడుకోవడానికి అతను ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం మీద ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాము. మనం సింగన మండలం సింగనమల మండలం నిదిరవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ రెడ్డి అన్నగారితో మనం ఉన్నాం. మళ్ళీ ఆయన గ్రామంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పడం జరిగింది, మరి స్వయంగా ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే. నా చెప్పండి, మీరు మీ గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది? సో నిదనవాడ గ్రామంలో ఇక్కడ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన మనం జాగ్రత్తలంతా మనం శానిటైజరు ఊళ్ళో 2-3 సార్లు శానిటైజర్ కొట్టించినాము. గ్రామంలో మంచినీటి సౌకర్యము ఇక్కడ బ్లీచింగ్ పౌడరు కడిగి అన్ని ట్యాంకులు కడిగించి బ్లీచింగ్ పౌడర్ వేసినాము. మొత్తం ఎడన్నా నీళ్ళు ఉన్నా కూడా దాన్ని తెంపి అక్కడ పౌడర్ అంతా మొట్టంగా నీళ్లు చల్లించినాము. ఇంకా కరోనా టైంలో ఇది మంచాలు కూడా ఇక్కడ ఎత్తుకొచ్చినాము, 6 మంచాలు ఎత్తుకొచ్చినాము. ఇక్కడ దాంట్లో పంచాయతీ ఆఫీసులో కుర్జీలు లేకుంటే కుర్జీలు తీసుకొచ్చినాము. ఈ సైడ్ కాలువలు అంతా గలీజ్గా ఉంటే సైడ్ కాలువలని మొత్తం క్లీన్గా చేపించి ఏడ ఏం లేకుండా క్లియర్గా చేపించి అన్నీ చేపించేస్తాం. ఇంకా ఇక ఈ నుంచి ఇప్పుడు మన పోలీసు వాళ్ళు ఇక్కడ ఇవి కెమెరాలు బిగ్గమంటున్నారు. ఆయన వ్యవసాయ పిలుచుకొని చెప్పి కెమెరాలు కూడా బిగ్గమంటే కెమెరాలు కూడా బిగిస్తామని చెప్పినాను. అది మా పంచాయతీలో తరఫున మేము అవి కూడా బిగిస్తాం. కరోనాలో అంటే ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేమని చెప్పేవారు? మనం ఎక్కడన్నా కానీ కరోనా వచ్చిన వాళ్ళందరికీ శానిటైజర్ ఇవి మాత్రలు మందులు కిట్లు వాళ్ళకు అక్కడ మనకు వరలక్ష్మి అనేది మాకు డాక్టర్ తర్వాత డాక్టర్ ఉన్నాడు, ఆయన చెప్తే వెంటనే పంపించేవాడు. ఇక్కడ ఇంజక్షన్లు కూడా అందరికీ వేసినారు. ఎవరైనా కొద ఉంటే కూడా మళ్ళా నేను అందరికీ చెప్పినా వేసుకోండి, ఇంజక్షన్ వేసుకుంటే సగం మనకు వచ్చినా కూడా ఏం కాదు, ఇంజక్షన్ వేసుకోకుంటే అది వచ్చే పెద్ద సమస్య వస్తుంది అని అందరికీ చెప్పినాను. అందరికీ ఇంజక్షన్ వేయించినాము. ఎవరైనా భయపడిన వాళ్ళు ఉన్నారా? భయపడే వాళ్ళు ఎవరు లేరు, అంతా వేయించుకున్నారు, మొత్తం వేయించుకున్నారు. భయపడిన వాళ్ళకి మీరు ఏం చెప్పారు? భయపడే వాళ్ళకి భయపడద్దండి, అది ఏం కాదు, అది వేసుకుంటే మంచికి ఎలాంటి అభిమానం లేదు, అది వేసుకోకుంటే అభాయము అని చెప్పినాం. చెప్తే సరేలేమని అంతా వేసుకున్నారు. మీరు వేసుకున్నారా? మేము వేసుకున్నాం, 2 డోసులు అయిపోయినాయి, 2 డోసులు అయిపోయినాయి. నాకేం ఇబ్బంది లేదు. మా ఇంట్లో కరోనా వచ్చింది, అయితే నాకైతే రాలేదు. మా ఇంట్లో అందరికీ వచ్చింది, నా భార్యకు వచ్చింది, నా చిన్న పెద్ద కొడుకు వచ్చింది, పెద్ద కొడుకు చిన్న కొడుకు వచ్చింది, పిల్లలకి వచ్చింది, ఇంట్లో అందరికి వచ్చింది. అంటే కరోనా టైంలో ఒక సర్పంచ్గా ఉండి మీరు మీ కుటుంబంలోనే కరోనా వచ్చింది చూడడం జరిగింది? వచ్చింది, వచ్చింది చూడడం జరిగింది అని ఆ భయంతో అందరికి మొత్తం చెప్పేసిన అందరికి చెప్పినాం. అందుకే జాగ్రత్త ఉండాలి తప్ప మా పిల్లోడు అందరినీ చేర్పించాడు. ఆయన ఏమో అది టయానికి మాత్రం ఇంట్లో మందులు వాడకుండా ఆయన ఎక్కువ అయ్యి. అంటే మీ అబ్బాయి నాకు ఏం పేరు? రామాంజన్ రెడ్డి. రామాంజన్ రెడ్డి. రామాంజన్ రెడ్డి సిద్ధవుట రామాంజన్ రెడ్డి. కరోనా కరోనాతో నుంచి ఆయన ఏప్రిల్ 28 కరోనాతో నుంచి. ఇక్కడ యాక్చువల్గా అంటే ఒక కుమారుణ్ణి మీరు పోగొట్టుకోవడం కరోనా టైంలో, రైట్? మరి అప్పటి నుంచి ఇంకా మీరు ఏమైనా కేర్ తీసుకోవడం జరిగిందా గ్రామంలో? గ్రామంలో గురుగా తీసుకుంటా. ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఏడన్నా బజారుల్లో ఎక్కడన్నా కానీ ఏమన్నా ఉన్నా కూడా ఓ మనిషిని కూడా ఏర్పాటు చేసినాం. అవన్నీ ఇప్పుడు ఇంకా వాడు ఎక్కలే, ఊరిపోయినాడు, వస్తాడు, వాడు వచ్చి అన్ని గ్రామంలో మొత్తం ఏడన్నా కానీ సిద్ధు సిక్తాన్ని ఊడిపించి ఏడ గుంతలున్నా ఊడిపించి ఈ గ్రామానికి మంచి చేయాలని నా అభిప్రాయం. ఓకే,
ఇంకా ఏమన్నా నా దృష్టికి వస్తే నేను చేపియగలను. ఇప్పుడే 2.5 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాను, సొంతంగా ఖర్చు పెట్టాను. ఇంకా మేము ఇంకా బిల్లు ఇంకా రూపాయి కూడా రాలేదు కరోనా టైం. కరోనా టైంలో కరోనా గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అంటే మొత్తం సొంత ఖర్చుతో చేశాను, సొంత ఖర్చుతో చేసినాం. కానీ జీప్ నుంచి అయితే ఏం రాలేదు. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఊర్లలో ఏమైనా వచ్చినా కొడుకు వాళ్ళకు సహకరించి కిట్లు ఇచ్చి పంపించి మనకు తెలిసిన వాళ్ళ డాక్టర్లు వాళ్ళకి ఇట్లా ఏంటి సార్ అని చెప్పేసాము. కానీ ఆ డాక్టర్లు కూడా బాగా సహకరించినారు, అంతా వాళ్ళు కూడా సహకరించి ఇంజెక్షన్లు ఎప్పుడు కావాలని అప్పుడు వచ్చి సహకరించాను సార్. ఆ డాక్టర్లు వాళ్ళు అంతా సహకరించారు, అంతా బాగానే చేసినారు సార్. కరోనా రావటం మీ అబ్బాయిని కోల్పోవటం మీకు చాలా బాధాకరమైన విషయం. ఓకే, అయితే గ్రామంలో కూడా కరోనా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అయితే గ్రామం గురించి మీరు చాలా కేర్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మా లీడర్ మీడియాతో కూడా మీ బాధను పంచుకోవడం కూడా జరిగింది. మరి తడవేవ్ అంటున్నారు, ఓకే, మళ్ళీ ఈ కరోనా లేదు, లాక్డౌన్ తీసేశారు. మరి ఇలాంటి టైంలో ప్రజలు, పంచాయతీ ప్రజలు యథావిధిగా తిరుగుతుంటారు, అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మేము మాస్కులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, మాస్కులు వేసుకొని దూరం దూరం పాటించండి. రాదు వస్తే మనకు కష్టము, రాగానే మనం చూసుకోవాలా, ఇబ్బంది పడతాము, మళ్ళీ వచ్చినాక మనం ఏం చేయలేము, ఎందుకు తిప్పబడాలా అని చెప్పి అందరికీ చెప్పినాం సార్. సర్టిఫికెట్లు చెప్పించాము అని డాక్టర్లతో వాళ్ళు వచ్చి చెప్పండి, మేము చెప్పినా మీరు కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది అని డాక్టర్లు కూడా వచ్చి చెప్పినారు, అంతా జరిగింది సార్. ఒకవేళ తరడవే వస్తే ఎదుర్కొంటాం సార్, ఏమొచ్చినా మేము డాక్టర్లతో మాట్లాడి మనం వాళ్ళను, కానీ ఇక్కడ తీసుకొచ్చినాము, కొంచెం కోవిడ్ మంచాలు కూడా ఉన్నాయి, అక్కడ ఉండమన్నా ఈడ ఉండమన్నా ఓకే వాళ్ళ డాక్టర్తో మాట్లాడి అని చేపిస్తాను. లేదంటే వాళ్ళు అనంతపురం పోయి చికిత్స చేయించుకోవచ్చు సార్. ఇక్కడ కావాలంటే ఇక్కడ రెడీగా ఉన్నాయి, మన పంచాయతీ ఆఫీస్ ఉంది, అక్కడ మంచాలు ఉన్నాయి అన్నీ, అక్కడ మనం డాక్టర్తో మాట్లాడదాం అని చేపిస్తాం సార్. ఓకే, మరి మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నిదన్వాడ గ్రామ సర్పంచ్ గారితో మనం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందో, మరి అలాంటి ఆయన తీసుకున్నారు, ఎలాంటి బాధ్యతలు ఇక్కడ చేపట్టారు, ఎలా ఎదుర్కొన్నారు అనే విషయం మీద మనకు మనతో పంచుకున్నారు. మరి బాధాకరం విషయం ఏమిటంటే సొంత కొడుకును కూడా ఈ కరోనా టైంలో ప్రజలకు సేవ చేసే టైంలో కోల్పోవటం జరిగింది. మరి ఇది ఈరోజు ప్రోగ్రాం. మరి ఇంకో గ్రామ సర్పంచ్తో మీ ముందుకు నేను వస్తాను, నేను మీ గోవింద్ భార్గవ్.